हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल रकम पच्चड़ी अंडी इदोची वंकाय बेंडकाय इंका चामगड्ड अन्नमाट इदी चाला टेस्टीगा उंटुंदी चिन्नप्पटि नुंची इदी ना फेवरेट पच्चड़ी इदी बेंडकाय वेयडम वल्ल कोद्दिगा इदो चूस्तुन्नारु कदा कोद्दिगा स्टिक्कीगा अनिपिंचोच्चु कानी टेस्ट मात्रं चाला बागुंटुंदी मीरु लास्ट वरकु स्किप चेयकुंडा चूडंडी कोन्नि टिप्स कूडा चेप्पुन्नानु नेनु दींट्लो दंचेटप्पुडु इप्पुडैते रेसिपीलोकि वेल्दां रांडि కావాల్సిన పదార్థాలు రెండు వంకాయలు నాలుగు బెండకాయలు మూడు చామగడ్డలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి ఇక్కడ నేను వచ్చి ఇంచుమించు ఒక 15 పచ్చిమిరపకాయల దాకా తీసుకున్నాను అన్నమాట ఇవి కారం కొద్దిగా తక్కువగా ఉన్నాయి అందువల్ల నేను 15 తీసుకున్నాను ఫస్ట్ మనం దీంట్లో గ్రీన్ చిల్లీస్ వేసేసుకుందాం ఒక గిన్నె తీసుకొని తర్వాత వంకాయలు బెండకాయలు కట్ చేసి తీసుకుందాం అన్నమాట చామగడ్డలొచ్చి మనం విడిగా ఉడకబెట్టుకోవాలి దీంట్లో ఉడకడం కష్టం కదా చామగడ్డ ఇది తొందరగా ఉడికిపోతాయి అందువల్ల చామగడ్డని మాత్రం విడిగా పసిపేసి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వంకాయలు బెండకాయలు మాత్రం ఒక గ్లాస్ వాటర్ పోసి కొద్దిగా మనం పసిపేసుకోవాలి పసిపేసుకొని మనం స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి ఇలా నీళ్లు తెరిలేటప్పుడు సిమ్ చేసుకొని ఆ వెజిటబుల్స్ ఉడికేదాకా ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ మన బెండకాయలు పచ్చిమిరపకాయలన్నీ ఉడికిపోయాయి ఇక్కడ మనం గ్రీన్ చిల్లీస్ ని మాత్రం సెపరేట్ గా తీసి తనిగా పెట్టుకోవాలి ఇవైతే నేను పచ్చిమిరపకాయ లోపల నుంచి సెపరేట్ చేసుకున్నాను కదా ఇంకా మీకు చెప్పినట్టు గ్రీన్ చిల్లీస్ సెపరేట్ చేశాను ఇంకా వంకాయలు బెండకాయలు సెపరేట్ గా పెట్టుకున్నాను అన్నమాట ఇది చామగడ్డ విడిగా ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇది కొంచెం చూసే దానికి లేట్ ప్రాసెస్ లా కనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి ప్లస్ ఇంకొకటి ఏందంటే నేను ఎందుకు ఇలా సెపరేట్ సెపరేట్ చేశానంటే మనం రోట్లో దంచుకునేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క టైం లో వేసుకోవాలన్నమాట అందుకనే నేను సెపరేట్ చేశాను స్కిప్ చేయకుండా మీరు ఈ దంచే ప్రాసెస్ అంతా చూసారంటే మీకు అర్థమవుతుంది ఏది ఫస్ట్ వేయాలి ఎందుకు వేయాలి అనేదైతే ఇప్పుడైతే మనం దంచుకుందాం రండి అలాగే నేను ఒక పచ్చరగడ్డ కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట దంచడానికి ఇది కూడా ఎప్పుడు వేస్తాంచాలో నేను చెప్తాను మనం మొదటగా అయితే ఏం చేయాలంటే గ్రీన్ చిల్లీస్ ని మాత్రం వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి పచ్చడికి సరిపడేంత ఉప్పు ఇక్కడ వచ్చి కల్లుప్పైన వేసుకోవచ్చు నేనైతే మాత్రం ఈ salt వేస్తున్నాను కల్లుప్పు అయితే ప్రస్తుతానికి అవైలబిలిటీ లేదని వీటిని మనం మెత్తగా దంచుకుందాం ఇవి మెత్తగా ఉడికినయే కాబట్టి ఎక్కువ సేపు పట్టదన్నమాట దంచే ప్రాసెస్ అయితే 2-3 మినిట్స్ లో అయిపోతుంది చాలా ఈజీ అన్నమాట అన్ని ఉడకబెట్టుకున్నాం కాబట్టి జస్ట్ ఇలా ఇలా దంచుకోవడమే ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ కొంచెం నలగడానికి టైం పడుతుంది కదా అందువల్ల మనం వంకాయలు అవన్నీ వేసుకున్నాకైతే దంచడం కష్టం అవుతుంది అందువల్ల మనకు ఏ లెవెల్ లో అంటే ఎంతవరకు మనకు కావాలో అనేది అంతవరకు ఇప్పుడే దంచేసుకుందాం ఆనియన్స్ ని ఆనియన్స్ అయితే నాకు ఈ స్టేజ్ ఓకే అనుకున్నాను అందువల్ల ఇప్పుడు నేను చింతపండు ఉంది కదా చింతపండు పల్పు కొద్ది ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది చిక్కగా తీసి పెట్టుకున్నాను అన్నమాట మామూలుగా అయితే నానబెట్టిన చింతపండు కూడా వేసేయొచ్చు నేనైతే వేయను దాంట్లో పుల్లలు అవి వస్తే గొంతుకు అడ్డుపడుతుంది కదా అందువల్ల నేనైతే ఎప్పుడు ఇట్లాగే ప్రిఫర్ చేస్తాను ఇది బాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఈ చామగడ్డలు ఇవన్నీ వేసేసుకుందాం ఇవన్నీ ఉడికినవే కాబట్టి ఎక్కువ ఇట్లా మీరు చూడండి ఇది దంచేటప్పుడు జాగృత దీన్ని ఇప్పుడు మాత్రం ఇలా దంచకండి ఎందుకంటే అది బాగా మనకు స్ప్లాష్ అవుతుందన్నమాట ఇది వేసాక జస్ట్ మనం ఇలా ఇలా అనుకోవాలి ఇలా ఒక 1 మినిట్ అనుకుంటేనే మొత్తం అన్ని నలిగిపోతాయి అన్నమాట బాగా మరి పేస్ట్ లాగా చేయకండి మనం తినేటప్పుడు కొద్దిగా ముక్కలు తెలిస్తేనే బాగుంటుంది ఆ గ్రీన్ చిల్లీ చింతపండు ఇది అంతా ఉంటుంది కదా మనం దంచిన మిశ్రమం అంతా ఈ చామగడ్డకి అన్నిటికీ పట్టేలాగా బాగిలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఒక అంటే ఇప్పుడు రోల్ లేదు మాకు ఇంట్లో దంచుకునే వసతి లేదు మేము ఇది ఎలా చేసుకోవాలంటే ఇది చాలా ఈజీ అండి మీ దగ్గర ఒక అడుగు మందంగా ఉండే గిన్నె ఉంటుంది కదా దాంట్లో మీ దగ్గర స్మాషర్ ఉంటుంది కదా దాంతో పచ్చిమిరపకాయలు మెత్తగా స్మాష్ చేసేసి పప్పు స్నాక్ చేసే ముద్దగుత్తి అంటారు కదా దాంతో మీరు లాస్ట్లో ఇలా అనుకునేయచ్చు ఆ గిన్నెలోనే ఇప్పుడు నేను రోట్లో ఎలా అయితే చేస్తున్నానో మీరు గిన్నెలో అనుకునేయచ్చు ఆనియన్ మాత్రం సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అప్పుడు కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట కానీ మిక్సీలో వేస్తే ఈ పచ్చడంత టేస్ట్ బాగుండదు ఇప్పుడు చూడండి మొత్తం మిక్స్ అయిపోయింది మన గ్రీన్ చిల్లీస్ అన్నీ వంకాయ బెండకాయ అన్నీ మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇది రెడీ ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం
నేనైతే దీంట్లో గ్రీన్ చిల్లీస్ మెజర్మెంట్స్ వచ్చి చెప్పలేదు కదండి, నాకు చిన్న చిన్నవిగా ఉన్నాయి, కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను అన్ని వేసుకున్నాను. మామూలుగా నేను నాలుగు చిన్న చిన్న బెండకాయలు, రెండు వంకాయలు, చామగడ్డలు మూడు వేసాను కదా, దానికైతే మీరు ఒక ఎనిమిది గ్రీన్ చిల్లీస్ వేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది. కారంగా ఉండేవైతే ఆరు వేసుకోండి, కారం లేవు కొంచెం పెద్ద సైజ్ అయితే మాత్రం ఎనిమిది వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.